దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదివారం వచ్చిన మే మాసము 10వ తారీఖున దేవుడు ఈ విధంగా మనం కూడుకోవడానికి దేవుడు తన ఉచితమైన కృపను మన ఎడన చూపించిన విధానాన్ని బట్టి మనము దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలై జీవించే వారమై ఉన్నామని ప్రభు పేరిట ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతుందని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే మనమున్న పరిస్థితులలో, మనమున్న ఈ స్థితిగతులలో దేవుడి తట్టు తిరిగి మనము ఎదురు చూస్తే బిడ్డలుగా మనం ఉన్న చాలా మంది ఎదురు చూసే అనుభవం ఉండదు. చాలా మంది ప్రార్థన చేస్తారు, చేసినామంటే జవాబు రావాలి, ఈ నిమిషమే రావాలి నాకని చాలా మంది ఆశ్చర్యంగా దయచేసి గమనించండి. కొండల తట్టు నా కొలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నిండి వచ్చును. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క దేవుని సహాయం కోరి దేవుని తట్టు తిరిగే ప్రతి ప్రజలకు, ప్రతి దేవుని బిడ్డలకు ఎటువంటి భద్రత ఉంటుందో, ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ కీర్తన గ్రంథంలో మనం చూడగలము. కాబట్టి నువ్వు నేను ఎదురు చూస్తే సమయం ఇది. ఈరోజు కరోనా మహమ్మారి చేత మనమందరం భీతి చెందుతున్నాము. అయితే గమనించండి, దేవుని సమయం ఉన్నది ఈ వ్యాధి నుంచి, ఈ యొక్క సందర్భాన్ని నుంచి, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనల్ని విడుదల చేయడానికి దేవుడు కొంతకాలాన్ని మనకు వేచి ఉంచాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మనము కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ మనము ఎదురు చూసే వారిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట. హల్లెలూయా. దేవుని కోసం ఎదురు చూచేవారు, నువ్వు వ్యాధిలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, అస్వస్థతలో ఉన్నావా, భయంకరమైన కుటుంబ పరిస్థితులలో, ఈ ఆర్థిక సమస్యలలో కురిగిపోయి నీవు నీ వ్యాధిని బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి ఈ వ్యాధి నాకు నయము కాదు, ఈ వ్యాధి నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని చెప్పి నువ్వు కురిగిపోయి జీవిస్తూ ఉన్నావా? అయితే ఒక సమయం ఉన్నది ఆ వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరచడానికి, ఆ అనారోగ్యం నుంచి నిన్ను విడుదల చేయడానికి దేవుడు ఒక సమయాన్ని నీకు హెచ్చించి ఉన్నాడని చెప్పి ఈ మాటను మర్చిపోకూడదని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. కాబట్టి ఈ సమయము కనిపెట్టుకునే సమయము. ఈ రోజులు నీవి నావి కనిపెట్టుకునే రోజులు. నువ్వు ఇదే నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చెయ్యి, ఎడతెగకు ప్రార్థన చెయ్యి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను స్తుతించండి అని చెప్పి వాక్యములో రాయించిన దేవుని వాక్యము ప్రకారము నీవు నేను కూడా ఎల్లవేళలా ప్రభునందు ఆనందిస్తూ కొన్ని రోజులు కనిపెట్టుకున్న ఆ కనిపెట్టుకునే దినాలు పూర్తయినప్పుడు దేవుడు ఆ బిడ్డలకు ఏమిస్తాడంటే బలాన్ని, నూతన బలాన్ని ఇస్తాడు, నూతన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నూతన ధైర్యాన్ని ఇస్తాడు, నూతన వాగ్దానాన్ని ఇస్తాడు, నూతన కృపతో, నూతన బలముతో రెట్టింపు వారి పట్ల దేవుడు తన కృపను కురిపించే దేవుడై ఉన్నాడు. పక్షి రాజుని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి, పక్షి జాతులలో చాలా బలమైన పక్షిగా, చాలా దృఢమైన పక్షిగా దేన్ని పిలుస్తారయ్యా అంటే, మన భాషలో చెప్పాలంటే గద్ద. ఏంటి ఏ పక్షిది? గద్ద అని మనం పిలుస్తూ ఉంటాము. దానికి మారు పేరు పక్షి రాజు. పక్షి అంటే ఏం చెప్పండి? పక్షులు. రాజంటే పక్షులకు రాజు. ఈ గద్దని ఏమని పిలుస్తూ ఉంటామంటే పక్షి రాజు అంటాం. ఎందుకంటే పక్షి జాతులలో ఆ గద్ద బలమైనది, అందుకనే ఆ గద్ద ప్రత్యేకించబడినది. ఆ గద్దకున్న లక్ష్మణ మనం చూసినట్లయితే బహు శ్రేష్టకరమైనవి, బహు దీవెనకరమైనవి, బహు ఆశ్చర్యపరిచే విధముగా గద్దలో ఉన్న లక్ష్మణ
లక్షణాలు అనగా ఈ పక్షులలో ఉన్న లక్షణాలు మనం చూసినట్లయితే చాలా తీవ్రకరమైన చాలా వ్యత్యాసమైన ఆ లక్షణాలను మనం ఈ పక్షిరాజులో మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించండి, పక్షిరాజు చాలా బలమైనది. పక్షిరాజు మనం చూసినప్పుడు పక్షిరాజు దేనికి చిహ్నం అంటే పక్షిరాజు శౌర్యానికి చిహ్నము, తర్వాత ధైర్యానికి, తర్వాత సహనానికి, తర్వాత కీర్తికి, తర్వాత గొప్పతనానికి, తర్వాత ఆత్మ గౌరవానికి, తర్వాత నిశ్చయానికి, తర్వాత నిర్ధారణకు, తర్వాత రూప లావణ్యములకు ఈ పక్షిరాజు చాలా విశిష్టమైన పక్షిగా ఈ గుణగణాలను మనము చూసినట్లయితే ఇవన్నీ కూడా పక్షిరాజులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. బట్ ఈరోజు పక్షిరాజు ద్వారా, పక్షిరాజులో ఉన్న గుణ లక్షణాల ద్వారా దేవుడు వాక్యంతో దేవుడు మనతో మాట్లాడే ఉన్నాడు. అలా దయచేసి పక్కనని చెప్పండి, నిద్రపోవద్దు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దయచేసి దేవుడు ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా, లోతైన మర్మాల ద్వారా దేవుడు మనతో మాట్లాడు రీతిగా దయచేసి కొద్ది నిమిషాలు సిద్ధపాటు కలిగి ఈ పక్షిరాజులో ఉన్న లక్షణాల ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా జీవించాలని ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక దయచేసి పక్షిరాజులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే పక్షిరాజుతోనే అంటే గద్దతోనే సహవాసం చేస్తుంది. ఒకటో పాయింట్ ఏంటి, గద్దతోనే సహవాసం చేస్తుంది కానీ వేరే ఏ పక్షులతో సహవాసము చేయదు. హల్లెలూయా. అవి వేరే పక్షులతో అవి సంచరించవు, అవి వేరే వాటితో కలిసి జీవించవు. పక్షి రాజుకున్న మొట్టమొదటి ప్రత్యేకమైన లక్షణం ఏంటయ్యా అంటే పక్షిరాజు ప్రత్యేకంగా ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది కానీ మరే ఏ పక్షులతో మరి దేనితో కూడా సహవాసం చేయదు. హల్లెలూయా. కనుక పక్షిరాజులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రత్యేకంగా పక్షిరాజు పక్షిరాజులతోనే జీవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు బిడ్డగా జీవిస్తున్న నీవు నేను కూడా ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలతోనే సహవాసం కలిగి ఉండాలి. దేవుని మందిరంలోనే ఆ యొక్క సహవాసం కలిగి మనం జీవించాలి. కానీ వేరే ఏ విషయాలలో కానీ ఏ వ్యక్తులతో కానీ సహవాసం చేసి మనం జీవించకూడదు. అలాగే ఈ పక్షిరాజు ఏ పక్షులతో సహవాసం చేయదు, అది పైన ఆకాశం పైన ఎగురుకుంటూ పక్షి రాజులతోనే అది సహవాసం కలిగి జీవిస్తూ ఉంటుంది. ఈరోజు క్రీస్తు బిడ్డగా జీవిస్తున్న నీవు నేను కూడా పక్షిరాజు వలె దేవుని బిడ్డతో సహవాసం చేయాలి. కానీ ఈ లోక సంబంధమైన ఈ యొక్క అల్ప భోగము, ఈ యొక్క ప్రకృతి పైన, ఈ లోకానుసారమైన ఈ లోకంతో జీవిస్తున్న వారితో, ఈ పాప ఆ పాప ఊపిలో పడిపోయి జీవిస్తున్న వారితో మనం సహవాసము చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ సహవాసం చేస్తే ఏమైపోతావంటే నీవు కూడా వారి వలె ఈ లోకంలో కలిసిపోతావు. నీ ఆత్మ వంటి లేకుండా, నీ విశ్వాసము ఉద్దేశము లేకుండా, ఆత్మ ఫలాన్ని నువ్వు పొందుకోకుండా నువ్వు ఏమైపోతావు అంటే ఈ లోకంతో నీవు సహవాసించి దేవునికి దూరమైపోయి ఈ చెడు స్నేహాల వల్ల నువ్వు ఈ యొక్క లోకంలో పడిపోయి దేవునికి దూరమైపోయి జీవిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకవేళ సహవాసం చేస్తే ఈ లోకంతో నిన్ను ఏం చేస్తున్నాయా అంటే ఈ లోకము నిన్ను పైకి ఎదగకుండా, పైకి వెళ్లకుండా నిన్ను కిందకు జారదీస్తూ ఉంది, నిన్ను కిందకు లాగుతారు. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక మాట ఏమని, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్తుకులు కూర్చున్న చోటున నీవు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు ఆనందించుతూ దివారాత్రులు నీవు ధ్యానించువారు ధన్యుడు. దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువారు ధన్యుడు. వారు నీచి కాకుండా ఎవరు నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు
ఈ లోకముతో సహవాసము చేయకుండా అపహాసులు కూర్చున్న చోట కూర్చోకుండా నువ్వు ప్రత్యేకించబడిన వాడి బిడ్డగా ఒక క్రైస్తవుడుగా దేవుడిని నమ్మి దేవుడిని యథార్థంగా జీవించే క్రైస్తవుడు చేసే పని ఏంటయ్యా అంటే నువ్వు అపహాసులు కూర్చునే చోట నువ్వు కూర్చో. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అంటే దేవుని పాదముల చెంత కూర్చుని దేవుడి సన్నిధానంలో నువ్వు దేవుడికి మొర పెడతావు. చెప్పడం కాబట్టి మనము ప్రత్యేకించబడిన జనము కాబట్టి అందుకే ఒకటవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 వచనం మనం చూసినట్లయితే మనము ప్రత్యేకించబడిన జనము యాజక సమూహము కనుక దేవుని బిడ్డలము ఆయన సొంతము కనుక మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకించిన బిడ్డలుగా జీవించాలి. ప్రత్యేకంగా పిలువబడిన వారు కనుక ప్రత్యేకమైన సుగుణాలు కలిగి దేవుని సుగుణాలను కలిగి మనం జీవించాలి. ఒకవేళ ఈ లోకముతో నువ్వు నేను జీవించినప్పుడు నువ్వు నేనేమైపోతామంటే వారితో కలిసి దేవునికి దూరం అయిపోతాం. 1వ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 15 3 వచనాలు మనం చదివినప్పుడైతే ఈ లోకము ఎలా ఉందంట, శరీరాశ నేత్రాశ జీవపు డబ్బుతో ఈ లోకము ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమలో పరిపూర్ణం అవ్వాలంటే వీటి నుంచి ఈ లోక ఆశల నుంచి మనము వేరైపోయిన బిడ్డలుగా వేరైపోయి జీవించాలని దేవుడు మనల్ని కోరుచూ ఉన్నాడు. కాబట్టి 2వ లక్షణము ఈ యొక్క పక్షి రాజుకున్న 2వ లక్షణం ఏంటంటే ఈ పక్షిరాజు చాలా దూరం నుంచి అది దూరపు చూపు కలది. పక్షిరాజుకున్న 2వ లక్షణం ఏంటంటే పక్షిరాజు దూరపు చూపు కలిగినది. అంటే ఆ పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, ఆకాశం నుంచి భూమి కింద ఏమి జరుగుతుంది, భూమి పైన ఏమి జరుగుతుంది అని చెప్పి ఆకాశంలో ఉన్న పక్షిరాజు 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అది గ్రహింపు కలిగినది. 5 కిలోమీటర్ల దూరం కలిగి అది పైన ఉన్నా కానీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి మీద తనకు కావలసిన ఆహారము ఎక్కడ ఉంది, తనకు కావలసిన ఆహారము ఆ వేటాడటానికి ఆ యొక్క అది ఎక్కడ ఉంది అని చెప్పి ఆహారం కోసము లేదంటే ఆ స్థలానికి వెళ్ళటానికి గ్రహింపు కలిగి ఉండటానికి ఈ పక్షి నాకు 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ భూమి మీద ఏముందో అది గ్రహింపు కలిగినది. కాబట్టి 2వది పక్షిరాజు దూరపు చూపు కలిగి గ్రహింపు కలిగినది ఈ పక్షిరాజులో ఉన్న 2వ లక్షణం. తన శత్రువు ఏమైనప్పటికీ కూడా, తన శత్రువుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా, తన శత్రువు తనకంటే ఎంత ధీరుడుగా తనను ఎదిరించడానికి నిలబడి ఉన్నా కూడా ఈ పక్షిరాజు చాలా దూరం నుంచి అది గ్రహింపు కలిగినది, గ్రహిస్తుంది. ఆ పక్షిరాజు జీవించే స్థలాలు ఏంటంటే చాలా ఎత్తైన పర్వతాలు, ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు, ఆకాశము, మహాకాశములలో ఈ పక్షిరాజు నివసిస్తూ ఉంటుంది. ఆ అంతటి ఎత్తు కలిగి ఉన్నా కూడా ఈ పక్షిరాజు పక్కన ఏం జరుగుతుంది, నా ముందు ఏం జరుగుతుంది, నా పక్కన ఏం జరుగుతుందని గ్రహింపు కలిగి అది జీవిస్తూ ఉంటుంది. కాబట్టి తన శత్రువు ఎంత బలమైన వాడినప్పుడు కూడా ఈ పక్షిరాజు భయం లేకుండా, భీతి లేకుండా దూరపు చూపుతో ఒక దర్శనము కలిగిన ఆ పక్షిరాజుగా ఇది ఆ అనుకున్న యొక్క వేటను అది వేటాడుతూ ఉంది. అనుకున్న వేటను తన వేటాడి తన స్వాధీనపరుచుకుంటుంది. ఎందుకంటే ఈ పక్షిరాజు తన యొక్క ప్రత్యేకించిన దేవుడిచ్చిన యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క కళ ద్వారా చాలా దూరం నుంచి కూడా గ్రహింపు కలిగి జీవించే పక్షిరాజుగా ఉంటుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము మనం చదివినప్పుడు అక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. ఏంటా మాట అంటే నలుని హృదయంలోని ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మళ్ళీ ఒకసారి చదువుతాను, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే
స్థిరమగునుము. హల్లెలూయా. నరుని ఆలోచనలు అనేకములైనవి. నరుని యొక్క ఆలోచనలు అనేకములుగా నరుని ఆలోచనలు మన యొక్క హృదయంలో పుడుతూ ఉంటాయి. దయచేసి గమనించండి, అనేక మంది ఇది చేయాలి అది చేయాలి. చాలా మంది యవనస్తులైతే చదువుకున్న వాళ్ళైతే టెన్త్ క్లాస్ అయిపోయిన వెంబటనే తర్వాత ఏమన్నా ఆలోచిస్తారంటే, నేను ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, ఏ గ్రూప్ తీసుకోవాలని చెప్పి చాలా మంది చింతిస్తూ ఉంటారు. ఎందుకు? తన భవిష్యత్తు కోసము, తన యొక్క స్థిరమైన పునాది వేయబడటానికి, తన భవిష్యత్తులో తాను కాలం మీద నిలబడి జీవించటానికి ముందుగానే ఒక ప్రణాళిక కలిగి, ముందు చూపు కలిగి, ముందుగానే ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటారు. అందుకే మనం డిగ్రీ మనము చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని గ్రూపులు ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రూపుల మీద ఆధారపడి, ఆ చదువు మీద ఆధారపడి నువ్వు భవిష్యత్తులో ఏమి చేయాలన్నా సరే ఆ ముందు ఉన్న ఆ యొక్క దర్శనము నీవు స్థిరపరచుకోవటానికి నువ్వు ముందుగా సిద్ధపాటు కలిగి ఉంటావు. కాబట్టి నరుడి ఆలోచనలు ఎన్నో ఉంటాయి. దర్శనం గమనించండి, పిచ్చి పిచ్చిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడానికి నరుని యొక్క హృదయం ప్రేరేపణ కలిగి ఉంటుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దయచేసి గమనించండి, నీ ఆలోచనలు ఏమైనప్పటికి కూడా నువ్వు దేవుని బిడ్డవైతే నీకు దేవుడు ఆలోచన ఇస్తే ఆ ఆలోచనలు కలిగిన నీవు నువ్వేం చేస్తావంటే దేవుని సన్నిధానంలో చేరి, యెషయా ఈ తీర్మానాన్ని నాకు ఇవ్వయ్యా, ఈ వాగ్దానాన్ని నాకు ఇవ్వయ్యా, ఈ పనిని నేను ప్రారంభించడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, ఈ ఉద్యోగాన్ని నేను చేయటానికి నేను వెలుచు ఉన్నాను యెషయా, నీ తీర్మానం నాకు దయచేయాలా, నీ కృప నాకు దయచేయాలని చెప్పి ఏం చేస్తాడంటే దేవుని సన్నిధానంలో ఆ తీర్మానాన్ని దేవుని ముందు ఉంచి ప్రార్థనలో ఏకీభవిస్తాడు. క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, క్రైస్తవుడు భయపడినవాడు, క్రైస్తవుడు ధైర్యంతో జీవించేవాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి, ఒక దేవుని బిడ్డకి, ఒక దైవ సేవకుడికి దర్శనం కలిగి ఉంటే ఆ దర్శనమును చూసి, ఆ దర్శనం ఆ ఆధారం చేసుకుని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన దర్శనాన్ని పట్టుకొని ధైర్యంగా జీవించేవాడే క్రైస్తవుడు, ధైర్యంగా జీవించేవాడే దేవుని సేవకుడు. కాబట్టి మనం చూసినట్లయితే ధైర్యం కలిగి మనం జీవించాలి. ఒక రోజున మా నాన్నగారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు. ఏమని అడిగాడు, పాస్టర్ అతను అన్యుడు, దేవుని బిడ్డ కాదు, దేవుని ఎరగని వాడు, అన్యుడు. అయితే ఆ వ్యక్తి మా నాన్నగారిని అడిగాడు, ఏమనంటే, పాస్టర్ నీకు చర్చ ఉంది కదా, పాస్టర్ నీకు ఈ ఎకరాల స్థలం ఉంది కదా, దీన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా, దీన్ని నీవు వృద్ధి చేసుకోవచ్చు కదా, ఎందుకయ్యా నీకు అతి ఆశ పుట్టి, ఏమాటది అత్యాశ పుట్టి, నీకు ఆశ కలిగి ఎందుకయ్యా కొండకు నువ్వు బొక్క పెడుతున్నావు, అదే దేనికంట, ఎందుకయ్యా నువ్వు కొండకు బొక్క పెడుతున్నావు, ఒక చర్చి ఉంటే చాలా, నీకు ఎక్కడున్న స్థలం ఉంటే చాలా, ఎందుకు నీవు ఆ కొండను ఆక్రమించుకొని ఆ కొండను స్వాధీనం చేసుకొని ఇన్ని ఎకరాలుగా నువ్వు చేసుకుంటున్నావంటే మీలో దుర్బుద్ధి పుట్టింది కదూ. మా నాన్న అంటే చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవుడు బిడ్డ కాదు, అన్యుడు, ఎందుకు పాస్టర్ దుర్బుద్ధి పుట్టింది, అలా కాదయ్యా చెప్పేది వినయ్య అంటే అతను వినట్లేదు. ఆ వ్యక్తి మా నాన్న చెప్పే మాటలు వినట్లేదు. ఒకటే మాట ఏంటంటే, నీకు ఆశ పుట్టింది, ఏం పుట్టింది, నీకు ఆశ పుట్టింది, నీకు సంపాదించుకోవాలని నీవు కూడా దుర్బుద్ధి వచ్చింది కదా పాస్టర్ అంటాడు. అది కాదయ్యా చెప్పే మాట వినయ్య అంటే లెక్క చేయట్లేదు. దయచేసి గమనించండి, హల్లెలూయా. దేవుని మీద దర్శనం కలిగిన వాడు, దేవుని ఇచ్చే దర్శనాన్ని పట్టుకునేవాడు, దర్శనం లేనివాడు, తీర్మానం లేనివాడు ఎలా ఉంటాడంటే, తాను ఎలా జీవిస్తాడంటే ఉన్న వాటిలో తృప్తి కలిగి, అంటే నా బతుకింటే నేను ఇంత మాత్రమే సంపాదించగలను, నా బతుకు ఇందే, నా సమయం ఇందే, ఇదే నా పరిస్థితి, నా పరిస్థితి
మారదని చెప్పి ఒక ఒక అభిప్రాయంలో జీవిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆ యొక్క వృద్ధి లేకుండా, అభివృద్ధి లేకుండా, ముందు చూపు లేకుండా, దేవుని దర్శనం లేకుండా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు నీకు ఆ ప్రాంతము? నేను చెప్పామయ్యా, దేవుని బిడ్డలముగా మేము, దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఆయన సేవకై మమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలా ఉండగలదు? ఎత్తైన ఉన్నతమైన శిఖరాలలో దేవుని పరిచర్య ఉన్నతంగా చేయడానికి, దేవుని యొక్క సువార్త ఉన్నతంగా ప్రత్యేకంగా చేయడానికి దేవుడు ఇచ్చిన దర్శనము ఇది. కేవలము ఈ ప్రాంతానికి మాత్రమే స్వాధీనము కాకుండా, ఈ జనులకు మాత్రమే స్వాధీనము కాకుండా, చాలా వ్యత్యాసంగా దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నతమైన శిఖరాలలో, ఉన్నతమైన కృపలో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉన్నతమైన దేవుడు ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి దర్శనాలు దేవుడు మాకు చూపిస్తూ ఉంటాడు. ఏదో సంపాదన కోసం కాదు, ఏదో లాభం కోసం కాదు, కానీ ప్రత్యేకముగా ఒక వ్యత్యాసముగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మేము, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మా జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటో తెలియజేయటానికి ఉన్నతమైన సేవ చేయాలని, ఉన్నతమైన ప్రణాళికలు కలిగి దేవుడు మాకు దర్శనాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, అంత ఈ దేవుని యొక్క పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మేము దేవుని దర్శనాన్ని పొందుకొని ఎదురు చూస్తూ ఉంటాము. హల్లెలూయా. అందుకే ఈ రెండవది, ఈ యొక్క పక్షి రాజుకున్న రెండవ లక్షణం ఏంటంటే, దూరపు చూపు కలిగినది, దూరం నుంచి అది గ్రహింపు కలిగినది. కాబట్టి పక్షిరాజు ఎంత బలమైన శత్రువునైనా సరే దీక్కుని భయం లేనిదిగా ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఉన్నతమైన ప్రాణములు కలిగి, ఉన్నతమైన సేవ చేయాలి, ఉన్నతమైన స్థితిలో నేను జీవించాలి, ఆశీర్వాదకరమైన స్థితిలో జీవించాలని మనం కోరుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే దేవుడు పిలిచిన దేవుడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని ఎలా నిర్మిస్తారంట, ఎలా ఉంచుతారంట, ఎలా చెప్పండి? తోకగా నియమించడం కానీ ఎలా నియమిస్తారంట? తలగా దేవుడు నియమించాడు. తప్పటి కలిగా తలగా దేవుడు నిన్ను నన్ను ఉంచుతాడు, తోకగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఈ తోక జీవితాలే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఉన్నతమైన ప్రాణాలు ఉండదు. అయితే గమనించండి, నీ స్థితి, నీ స్థితి కత్తులు, ఈ ఈ పరిస్థితి ఎలా వేలా ఉండదు, ఈ ఇబ్బందులు నీకు ఎలా వేలా ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు కనుక, దేవుడు ఉన్నతమైన స్థితిగతులు నీలో, దేవుడు కార్యాలు జరిగించడానికి దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, నెహెమ్యా దగ్గరకు, బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివినప్పుడు, నెహెమ్యా దగ్గరకు యూదులు, దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు పల్లెలు వచ్చి, అయ్యా యెరూషలేము పట్టణము దేవుని ఆలయము కూలిపోయిందయ్యా, ప్రార్థనలు జరగట్లేదు, ధూపములు లేవు, ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి ఏమీ లేకుండా శిథిలమైపోయింది, ఆ యొక్క యెరూషలేము పట్టణపు ప్రాకారపు గోడలు కూలిపోయాయి, పట్టణము శపించబడిన పట్టణంగా ఉందని నెహెమ్యాకు దేవుని ఇశ్రాయేలు ప్రజలు ఆ మాట చెప్పినప్పుడు నెహెమ్యా వేదన చెంది, నెహెమ్యా బాధ కలిగి దేవుడు ఒక దర్శనాన్ని నెహెమ్యా జీవితంలో పెట్టాడు. ఏంటి ఆ దర్శనం అంటే, మందిరాన్ని దేవుడు కట్టించమని దేవుని ప్రణాళిక నెహెమ్యాకు ప్రేరేపణ కలుగు చేస్తాడు. అలాగే అందుకే నెహెమ్యా యెరూషలేము పట్టణం కట్టడానికి ఆ దేవుని మందిరము స్థాపించబడాలి, ఆ యెరూషలేము పట్టణము ఆ గోడ కట్టబడాలని చెప్పి నెహెమ్యా కూలుకొని దేవుడు పని చేయడానికి ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా? ఒక దర్శనం. కారణం ఏంటో తెలుసా? ఒక భారము. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దర్శనం కలిగిన క్రైస్తవులుగా జీవించాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మూడవదిగా పక్షిరాజులో ఉన్న ప్రత్యేకమైన మూడవ లక్షణం ఏంటంటే, పక్షిరాజు చనిపోయిన వాటిని తినదు. పక్షిరాజు చనిపోయిన వస్తువులను, చనిపోయిన
ayaka pakshulanu kale bhagamulanu mrutumulaina ayedi kuda ee pakshiraju muttadu halleluya ee pakshiraju pratyekinchabadindi ee pakshiraju chanipoyina vastunu muttadu meeru anukovachu aha memu chanipoyina vastunu chustunname aneka mandi chanipoyi unnare meeru anukovachu aa peeru meeda పక్షిరాజు కత్త కదా వాలేదని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, పీడుగుల మీద కత్తలు ఎప్పుడు వాడు. పీడుగుల మీద ఏంటి వాడతాయి తెలుసా? గొడ్ల భూములు, రాబందులు వాడతాయి. ఏం వాడతాయి? చనిపోయిన పీడుగుల మీద ఏమి వాడతాయంటే ఆ రాబందులు, గొడ్ల భూములు ఇవి వాడతాయి. కానీ పక్షిరాజు ఎన్నడూ కూడా చనిపోయిన కలే బలములను కానీ ఆ మృతమైన ఏ దేహాన్ని కూడా ఆ పీడుగులను ఆ యొక్క పక్షిరాజు ముట్టనే ముట్టదు. హల్లెలూయా. ఆ పక్షిరాజు ఎన్నడూ కూడా గుంపు కాబడి ఆ ఆహారం తినడానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయడు. తన సొంత ప్రయత్నం చేతనే ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కానీ ఎన్నడూ కూడా మరణకరమైన ఈ కంపు పెట్టిన ఈ పురుగులు పట్టే ఆహారాన్ని ఎన్నడూ కూడా తినదు. హల్లెలూయా. అందుకే మనం దేవుని వాక్యాన్ని మనము చాలా పరిశీలన చేసి మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. లూకా రాసిన సువార్త 9:60-61 ఆ చివరి ఆ వాక్య వచనమును మనం చూసినట్లయితే, నా కంటి మీద చేయి పట్టి వెనుకకు తిరిగి వాడు నాకు పాత్రుడు కాదని చెప్పి యేసయ్య తన యొక్క శిష్యులతో చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. తన శిష్యులు చేయమంటారంటే, అయ్యా మా బంధువులు చనిపోయారయ్యా, మా రక్త సభ్యులు మరణించారయ్యా, మా కుటుంబ సభ్యులు మరణించారు, నేను వెళ్ళి పాటి పాత పెట్టి వస్తానయ్యా, మరలా ఎప్పుడైనా ఖాళీ ఉంటే వస్తానయ్యా, మరలా ఎప్పుడైనా సమయం దొరికితే నిన్ను అనుసరిస్తానయ్యా అని ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు మాట చెప్పడేమనంటే, నా మట్టి మీద చేయబట్టి వెనుకకు తిరిగి వాడు నాకు పాత్రుడు కాదు, నన్ను వెంబడించిన వాడు మళ్ళా ఈ యొక్క మరణకరమైన ఈ మృతమైన శరీరం పట్ల ఈ ఉపయోగం లేని శరీర ఆశ్రమం వైపు తిరిగి జీవించిన వాడు పాత్రుడు కాడు. క్రైస్తవుడు ఎవడైనా అంటే క్రైస్తవుడు తీర్మానం తీసుకున్నవాడు. నేను మరణించినా సరే క్రీస్తు కోసమే జీవిస్తాను, నేను చనిపోయినా సరే ఆయన కోసమే జీవిస్తానని మరణ పర్యంతం వరకు కూడా ప్రత్యేకంగా జీవించేవాడే క్రైస్తవుడు. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా యోహా ప్రకటన గ్రంథము 3:1 మనం చూసినట్లయితే, సార్దీస్ అనే సంఘానికి ప్రత్యేకమైన 7 సంఘాలలో సార్దీస్ అనే ఒక సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ ఈ మాటను చెప్తారు. చదవండి మా ప్రకటన గ్రంథము 3:1. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు కాని పేరు ఉన్నది మాత్రమే కాని నీవు మృతుడవే. హల్లెలూయా. సార్దీస్ సంఘానికి దేవుడు ఈ మాటను చెప్తున్నాడు, నువ్వు జీవించుచున్నావు కాని నీ క్రియలు, నువ్వు పేరు మాత్రమే క్రైస్తవుడు కానీ పేరు మాత్రమే నీవు జీవిస్తున్నావు కానీ నీవు ఎలా ఉన్నావంటే మృతుడవే, చనిపోయిన వాడు వలే ఉన్నావు. నీ క్రియలు, నీ ప్రవర్తన, దేవుడి పట్ల విశ్వాసము, ఆదరణ, ఆ యొక్క అన్ని కూడా మృతమైనవిగా కనబడుతూ ఉన్నాయి. నువ్వు పేరు మాత్రమే జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడని చెప్పి సార్దీస్ సంఘానికి దేవుడు ఈ మాటను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమల వారిని కొన్నిసార్లు మనము కూడా ఈ లోకవాసుల వైపు పడిపోయి ఆత్మీయంగా మనం దూరం అయిపోయి మనము మృత్యువులు వలే మృతమైన వాటి వైపు ఈ లోకవాసుల వైపు మనం పడిపోయి మృత్యులుగా దేవునిలో జీవించే వారి వలె కాకుండా జీవిస్తున్నామేమో. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మనము చనిపోయిన ఈ యొక్క లోకపరమైన ఈ ఆశ వైపు, అల్పభోగం వైపు మనము
ఉండకూడదు తిరగకూడదు అని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 23:3 మనం చూసినాం, గాఢ కారపుల్లో ఎలో. గాఢాంతం అంటే ఎక్కడుంది తెలుసా? గాఢాంతం అంటే ఇంకొక మాట చెప్పాలంటే నరకమని అర్థం. గాఢాంతకారం అంటే ఇంకొక మాట మనం చూసినట్లయితే దేవుడు లేని స్థలము, మనుషులు తిరిగిన స్థలము గాఢాంతకారము. అందుకే దావీదు చెప్తాడు, గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమును గురించి భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించిన. ఒకవేళ నువ్వు గాఢాంతకారపు లోయల్లో ఈ మృతమైన ఈ ఆశల వైపు తిరిగి నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, పడిపోయి ఉన్నావేమో, కానీ ఈ రోజున ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరించును. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఈ పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే చనిపోయిన పిడుగులను అది తినలే తినదు, చనిపోయిన వస్తువులను అది ముట్టదు. ఈ పక్షిరాజులను నాలుగో లక్షణం ఏంటంటే గాలి తుఫాను అలజడులు రేగినప్పుడు ప్రకృతిలో ఈ ఆకాశంలో బలమైన గాలులు బలమైన తుఫానులు చేత ఈ ప్రకృతి చాలా భయంకరమైన పరిస్థితుల్లో భయక్రాంతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగతా పక్షులు ఏం చేస్తాయి తెలుసా? మిగతా పక్షులన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటి గూళ్ళల్లో వాటి అవి వెళ్ళిపోతాయి. ఆ పక్షులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏదో ఒక గుట్ట చాటును, ఏదైనా బండ చాటును వాటి యొక్క గూళ్ళల్లో అవి వెళ్ళిపోయి భయంతో జీవిస్తూ ఉంటాయి. అలాగా ఎప్పుడు ఈ గాలి పోయిందా, ఎప్పుడు ఈ వర్షం తగ్గిందా, ఎప్పుడు ఈ ప్రకృతి మార్పు చెందుతున్నా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి. ఏంటి మిగతా పక్షులు? అయితే ఈ పక్షిరాజు మాత్రము ఈ యొక్క ఈ ప్రకృతి పైన గాలులు తుఫానులు అలజడులు లేనప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఈ పక్షిరాజు ఇంకా ఉన్నతమైన శిఖరాలలో ఎగురుతూ ఉంటుంది. చెప్పడం ఎదగలి ఇంకా ఉన్నతమైన స్థితిలో ఇంకా ఆకాశము ఆకాశము పైన అతను రెక్కలు చాపకుండా కేవలం ఈ గాలి చేత ఈ అరణ్యం చేత ఈ తుఫానులో ఈ యొక్క పక్షిరాజు సంతోషముగా ఆనందముతో ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క తుఫాను ఈ గాలిని వీచినప్పుడు ఈ పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది, సంతోషముగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారందరా, తుఫాను లాంటి శ్రమలు మనకు వస్తాయి, తుఫాను లాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము, గాలులు అటు ఇటు అలల చేత కొట్టబడిన పరిస్థితి ప్రతి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము. అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఆ పరిస్థితులలో దేవుడి మీద ఆధారపడి అది మన మంచికే అని చెప్పి ఆయన నమ్మిక ఉంచి మనము ఆ శ్రమల ద్వారా ఆ యొక్క విపత్తుల ద్వారా దేవుడు మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, మన విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నాడని నమ్మకంతో మనం జీవించాలి. హల్లెలూయా. అందుకే మన దేవుడి వాక్యం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8:26 మనం చూసినప్పుడు యేసయ్యా ఆయన శిష్యులు దోణి ఎక్కి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. యేసయ్యా శిష్యులు అందరూ కూడా దోణి ఎక్కి ప్రయాణమవుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆ ధోనిలో నిద్రిస్తూ ఉన్నారు. యేసు ఉన్న ధోనిలో అలజడులు వచ్చాయి, యేసు ఉన్న ధోనిలో గాలులు వీచాయి. యేసుక్రీస్తు ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో ఆ ధోని అటు ఇటు కొట్టబడి అలల చేత కొట్టబడి శిష్యులందరూ కూడా ఏమంటున్నారంటే యేసయ్యా మేము చనిపోతున్నాము, నువ్వు మమ్మల్ని పట్టించుకోవా, ఈ గాలుల చేత మేము చనిపోతున్నాము, నువ్వు మమ్మల్ని పలకరించుకో అని చెప్పి నీకు భయం లేదా దిగులు లేదా అని చెప్పి ఈ శిష్యులందరూ కూడా అలల చేత ఆ కొట్టబడి ఆ భయక్రాంతమైన సమయంలో యేసుక్రీస్తు లేచి ఆ అలలను గద్దించి ఆ గాలులను గద్దించి ఆ యొక్క సమయాన్ని నిర్మాణం చేశాడు, ఆ సమయాన్ని
నిర్మూలం చేసి మామూలు యొక్క వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ యేసయ్య ఆ సమయంలో కురిపించాడు. మనం చూసినట్లయితే యేసుమున్న ధోరణిలోనే అలలు రేగాయి, యేసుమున్న ధోరణిలోనే ఏం రేగాయి, తుఫాను వచ్చాయి, అటు ఇటు కొట్టబడ్డాయి. క్రీస్తు కలిగిన జీవితాలలోనే, క్రీస్తు ఉన్న కుటుంబాలలోనే శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అనారోగ్యం వస్తాయి. అయితే ఆలోచించండి, నీ జీవితంలో యేసు ఉన్నాడని మాటలు మర్చిపోవద్దు. చెప్పడం పట్టండి, హల్లెలూయా హల్లెలూయా. యేసు శ్రమలను అనుభవించాడు. అయితే ఆలోచించండి, దేవుడు యేసుతో తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఆ శ్రమలలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో దేవుడు యేసుతో తోడుగా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులలో ఈ శ్రమను అనుభవించాడంటే యేసు దేవుడు తోడుంటేనే ఈ శ్రమలన్నీ కలిగాయి. కొన్ని కొన్ని సార్లు దేవుడితో ఎక్కువ సమయాన్ని మనం గడపాలని ప్రయత్నం చేసినప్పుడు, దేవుడితో ఎక్కువ సమయం గడపాలని మనం ప్రేమను కలిగి జీవించినప్పుడు కొన్నిసార్లు మనం శ్రమ కలుగుతాము, అటు ఇటు మనం కొట్టబడతాము. ఏ విధంగా అయితే ఈ అలల చెట్ల కొట్టబడి భయభ్రాంతులయ్యాలో అదే ప్రకారము కొన్ని సమయాలలో మనకు కూడా ఈ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అందుకే నహోము గ్రంథము 1:7 మనం చదువుకున్నాం. నహోము గ్రంథము 1:7 మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇచ్చు వారిని ఆయన ఎరుగును. అది ఎవరంట? యెహోవా ఉత్తముడు శ్రమ దినములలో ఆయన ఆశ్రయదుర్గము. ఎలాంటి సమయాలలో ఆయన ఆశ్రయదుర్గము? శ్రమ దినాలలో ఆయన మనకు ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఇచ్చు వారిని ఆయన ఎరుగును. ఆయన ఎరిగే దేవుడు. నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ ఇరుకులలో, నీ కష్టములలో, నష్టములలో, ఈ తుఫాను లాంటి పరిస్థితులలో ఆయన నిన్ను ఎరిగిన వాడు. నీకు ఎందుకు ఆ శ్రమలంటే నీకు పాఠాన్ని నేర్పించడానికి. ఆ శ్రమలలో నీవు ఉన్నతమైన శిఖరాలను, నీ విశ్వాసాన్ని ఇంకా నీవు వృద్ధి చేసుకోవటానికి దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కాబట్టి ప్రతి క్రైస్తవుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని దూషించే విధంగా మారకూడదు. శ్రమలు కలిగినప్పుడు మహా ఆనంద భాగ్యం అని ఏడ్చి ఈ శ్రమలందు ఆనందించే వారిగా ఉండి పాఠాన్ని నేర్చుకుని జీవించే వారిగా ఉన్నారని ప్రభు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నాలుగవదిగా ఈ పక్షి నాదంలో ఉన్న లక్షణాలు ఏంటంటే, గాలులు, తుఫానులు, అలజడులు లేనప్పుడు ఈ పక్షి రాజు భయపడదు, ఈ పక్షి రాజు భీతి చెందదు. ఈ పక్షులు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు అది అధిరోహిస్తూ ఉంది. కాబట్టి ఈ శ్రమల ద్వారా మన ఉన్నతమైన శిఖరాలు, మన విశ్వాసంలో ఉన్నతమైన శిఖరాలను ఎదుర్కోవటానికి దేవుడు కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు మనము చూడగలం. కాబట్టి ఐదవదిగా పక్షిరాజులో ఉన్న లక్షణాలు ఏంటంటే, పక్షిరాజు నమ్మే ముందు పరీక్షిస్తుంది. ఈ పక్షిరాజు చాలా వ్యత్యాసమైన పక్షి. అందుకే పక్షిరాజు తన యొక్క తన గుడ్లు పెట్టడానికి, తన యొక్క ఆ సంసార జీవితాన్ని ఏర్చుకోవటానికి ఈ పక్షిరాజు, ఆడపక్షిరాజు ఏం చేస్తుందంటే మగ పక్షిరాజు కోసము ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మగ పక్షిరాజు కోసము ఈ ఆడపక్షి ఈ యొక్క గద్ద ఏం చేస్తుందంటే వెతుకుతూ ఉంటుంది. వెతుకుతున్న సమయంలో ఒక మగ పక్షిరాజు అది కనుగొంటుంది. కనుగొన్న తర్వాత ఈ ఆడపక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ మగ పక్షిరాజు నమ్మే ముందు ఆ మగ పక్షిరాజును తన యొక్క జీవితంలో చేర్చుకునే ముందు పరీక్ష పెడుతుంది. ఏంటా పరీక్ష అంటే, ఇది ఈ పక్షిరాజు ఈ యొక్క గద్ద ఈ మగ పక్షిరాజు నాకు సరిపోతానా సరిపోడా, నాకు నన్ను ప్రేమ చూపిస్తానా చూపేడా, నన్ను ఆదుకుంటానా లేడా అని చెప్పి ముందుగా ఈ
ఆడ పక్షి రాజు ఈ గద్ద మగ పక్షి రాజుని తన యొక్క భాగస్వాములుగా చేసుకునే ముందు పరీక్షిస్తుంది. ఎలా పరీక్షిస్తుందంటే ఆ భూమిలో నుంచి ఒక కర్ర పిల్లలు కానివ్వండి, ఏదైనా ఒక వస్తువుని తీసుకుని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆకాశంలోకి ఈ మగపక్షి రాజును ఈ ఆడపక్షి రాజు పైకి తీసుకొని వెళ్తుంది. ఈ గద్ద ఆకాశం వెళ్ళిన తర్వాత ఈ ఆడగద్ద ఏం చేస్తుందంటే ఆ యొక్క కర్రను వదిలేస్తుంది, ఆకాశంలో నుంచి వదిలేస్తుంది. ఆకాశం నుంచి వదిలేసినప్పుడు ఈ మగ గద్ద ఏం చేయాలంటే ఆ కర్రను తొందరగా కిందకి తన లెక్కలతో పట్టుకొని తన కాళ్ళతో పట్టుకొని మళ్ళా ఆడగద్ద దగ్గరికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ విధంగా కొన్ని రోజుల పాటు ఈ విధంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తుంది, తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళింది ఆడగద్ద, మళ్ళా కడపలో వదిలేసింది. ఈ మగపక్షి రాజు ఏం చేయాలి, ఆ కడపలో పట్టుకొని తన దగ్గరికి తీసుకొని రావాలి. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ ఆడగద్దకు నమ్మకం ఏర్పడిన తర్వాత ఏం చేస్తుంది అంటే తన భాగస్వామిగా చేర్చుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనల్ని కూడా చాలా సార్లు ఈ యొక్క లోకంలో చూసినట్లయితే మన ఎవరిని నమ్మాలో, ఎవరి మీద నమ్మకం ఉంచాలో తెలియని పరిస్థితి. తన కుటుంబ సభ్యులలో ఎవరిని నమ్మాలో, తన బంధువులలో ఎవరిని నమ్మాలో, ఎవరిని విశ్వసించాలో భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము. దయచేసి గమనించండి, అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ గద్ద ఈ పక్షిగాని ఏం చేస్తుందంటే తన భాగస్వామిని చేర్చుకునే ముందు పరీక్షిస్తుంది. కాబట్టి మన జీవితాలలో కూడా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎవరిని నమ్మే ముందు ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాదని మనం తెలుసుకోవాలి. ఈరోజు వివాహాల కోసము అనేక మంది క్రైస్తవులు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా చూసే అడిగే మాట ఏంటని అంటే, ఒకవేళ ఆ వ్యక్తి చదువుకున్నారా, ఉద్యోగస్తుడా, ఆస్తి పాస్తులు ఉన్నాయా అనే ఒక్క మాటనే అది అడుగుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మంచివాడా, కొన్నిసార్లు తక్కువ సమయంలో ఆ వ్యక్తి మంచివాడా, తన యొక్క పిల్లను, తన యొక్క కూతుర్ని, తన యొక్క కొడుకును బాగా చూసుకోగలదా, డబ్బున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా ఒక నమ్మకం కలిగిన బిడ్డగా కష్టాలలో శ్రమలలో నా యొక్క కూతుర్ని ఆదరించి తనను చేర్చుకొని మంచి ఒక భర్త వలె మంచి భార్యగా వారు జీవించగలరా అనే ఈ యొక్క దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ సార్లు ఏం చేస్తారు అంటే, ఎక్కువ సార్లు ఆస్తుందా, అంతస్తుందా, ఐశ్వర్యం ఉందా, భోగాలు ఉన్నాయా, ఉద్యోగాలు ఉన్నాయా అనే వాటి వైపే చూస్తారు. కానీ ఒక నమ్మకం కలిగిన వ్యక్తి, ఒక నిస్వార్థం కలిగిన వ్యక్తి కోసము ఎన్నడూ కూడా ఎదురు చూడలేని పరిస్థితులలో ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ పాఠం ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడు వాక్యము ఏమని సెలవిస్తుందంటే అవిశ్వాసతో విశ్వాసికి జోడి లేదు. చెప్పండి, ఒక అవిశ్వాసతో విశ్వాసి జోడిగా ఉండటానికి వీల్లేదు. ఆ వ్యక్తిని నమ్మే ముందు ఆ వ్యక్తిని పరీక్షించాలి. నీ విశ్వాసాన్ని కాపాడే వ్యక్తా, నీ కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా, నిన్ను కష్టకాలంలో ఆదరించే వ్యక్తి అని తెలుసుకొని ఆ వ్యక్తిని నమ్మాలి, తర్వాత వివాహం ఆడాలి. అని ఈ రోజులలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ ఎలా పుట్టిందంటే నమ్మకం. ఏంటా నమ్మకం అంటే కాళ్ళు కోసుకోవటాలు, చేతులు కోసుకోవటాలు, రక్తపాతాలు. ఏంటంటే ప్రేమ, ఏ ఎంతవరకు ఆ ప్రేమ అంటే నేను నీ కోసం చనిపోతాను అంతవరకు. అయితే చెప్పాను నిజమైన ప్రేమ మీకు తెలుసా, కల్వరిలో యేసయ్య కాచిన ప్రేమ. మన పాపము, మన పాపములను దేవుడికి మనకు అడ్డుకోరగా ఉన్న సమయంలో, పాపము ద్వారా మరణము మనకు సంభవించిన సమయంలో ఆ ప్రేమమైన దేవుడు ఆ కల్వరి గిరిలో నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి ప్రేమను చూపించాడు. అదే నిజమైన ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఆ ముందు ఒక వ్యక్తిని నమ్మే ముందు ఆ వ్యక్తిని పరీక్షించాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను కూడా అందరూ నమ్మొద్దు, అందరూ మంచి వాళ్ళు అనుకోవద్దు, అందరూ చెడ్డ వాళ్ళు అనుకోవద్దు.
అయితే గమనించండి, ఒక వ్యక్తి నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు నువ్వు ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ వ్యక్తిని నువ్వు పరీక్షించాలి. దేవుని బిడ్డ కాదని తెలుసుకొని ఆ వ్యక్తితో నీ సంసార జీవితాన్ని, నీ వివాహాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వివాహం ద్వారా అది స్థిరపరచబడి ఒక క్రీస్తు పరిచయం చేసిన గృహముగా, ఒక దీవెనకరమైన గృహముగా, దేవుని సేవకులకు ఆదరించే గృహముగా ఆ కుటుంబమును నువ్వు మార్చబడి అది దీవెనకరమైన గృహంగా. ఆ పక్షి రాజులో ఉన్న లక్షణాలు ఏంటంటే పక్షిరాజు తన పిల్లలకు శిక్షణ ఇస్తుంది. హల్లెలూయా. పక్షిరాజు తన పిల్లలకు ఏమిస్తుంది అంటే తన పిల్లలకు శిక్షణ ఇస్తుంది. చూడండి, ఈ రెండు కూడుకుంటాయి, ఈ రెండు కథలు కుటుంబంగా ఏర్పడిన తర్వాత ఒక ఉన్నతమైన శిఖరాలలో, ఒక ఎత్తైన పర్వతం మీద, ఎత్తైన ఆ చెట్టు మీద తన గూడును ఏర్పరచుకుంటుంది. ఆ గూడు ఎలా ఏర్పరచుకుంటుంది తెలుసా? మొట్టమొదటిగా ముళ్ళ ద్వారా ఏర్పరిచింది ఆ గూడు. ఎలాంటి గూడు అది? ముళ్ళ కంచె చేత పొడవైన ముళ్ళ ద్వారా ఆ గూడును ఏర్పరుస్తుంది. తర్వాత ఆ గూడు మీద ఒక బలమైన రాళ్ళు, తెగిపోయే రాళ్ళు, చాలా విలువైన రాళ్ళు, ఆ రాళ్ళను ఆ ముళ్ళ ముళ్ళు ఉన్న స్థలంలో అమర్చుతుంది. తర్వాత తన ఈకలను తాను చంపి తిన్న ఆ ఆహారంలో ఆ ఈకలన్నీ కూడా తెచ్చి ఆ యొక్క గూడును తయారు చేస్తుంది. ఆ గూడును తయారు చేసిన తర్వాత గుడ్లు పెడుతుంది, కొదికిద్ది. తర్వాత ఆ పిల్లలుగా ఏర్పడిన తర్వాత ఈ పక్షిరాజు ఏం చేస్తాయో తెలుసా? తన పిల్లలను రెక్కలో ఆడటానికి నేర్పిస్తూ ఉంటాయి, శిక్షణ ఇస్తుంది తన పిల్లలకు. ఏమని, ఏ విధంగా ఎగరాలి, ఏ విధంగా ఎత్తైన శిఖరాలలో ఆగ్రహించాలని చెప్పి ఈ పిల్లలను కని వదిలేదు, ఈ పిల్లలను కని ఆ గూడులో ఉంచదు, తన ఇంట్లో ఉంచదు. తన పిల్లలు నేర్చుకోవటానికి, తాము తన పిల్లలు బ్రతకటానికి, జీవించటానికి తన పిల్లలకు శిక్షణ ఇస్తుంది. ఎలా ఇస్తుంది తెలుసా? తన పిల్లలను గూడులో నుంచి వదిలేస్తుంది, తన పిల్లలను ఆ యొక్క కూడిలో నుంచి తరిమేస్తుంది. ఆ పిల్లలు ఆ ఎత్తైన పర్వతం నుంచి, ఆ ఎత్తైన చెట్టు నుంచి కింద పడిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఆ పిల్లలు అనుకుంటూ ఉంటాయి, ఏమన్నాయో, మా నాన్నను చంపేస్తున్నారు, నన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేస్తున్నారని చెప్పి అవి ఆలోచన చేస్తూ ఉంటాయి. కానీ దయచేసి గమనించండి, కింద పడిపోయే సమయానికి, కింద పడిపోయే సమయానికి ఈ పక్షి రాజు, ఈ కత్త వచ్చి మరలా తన పిల్లలను రెక్కల మీద వేసుకొని మరలా తన గూడికి చేర్చుకుంటూ ఉంది. చెప్పలు కూడా గట్టి కలుగుయా. ఈ విధంగా తన పిల్లలకు ఏ విధంగా తాను జీవించాలి, ఏ విధంగా ఎగరాలో శిక్షణ నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నామే, మన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నాము? దేవుని వాక్యాన్ని నేర్పించున్నామా? దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి, ప్రార్థనకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలని ఆ మాట మనం నేర్పిస్తున్నామా? దేవుని చెంత దేవుని మందిరంలో చేరి స్తుతించే బిడ్డలుగా దైవికంగా పెంచే స్థితిలో క్రైస్తవులమైన మనం ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. పౌలు నడవలసిన మార్గమును శ్రోమలు వారికి నేర్పించమని దేవుని ఆయన పరిశుద్ధమైన గ్రంథము తెలియజేస్తూ ఉంది. పెద్దవాడైనప్పుడు నువ్వు బోధించిన ఆ బోధ నుంచి తప్పిపోడు, ఎందుకంటే పౌలు నడవలసిన మార్గాలు, దేవుని మందిరానికి వెళ్ళే ఆ యొక్క ఆ భయభక్తులు కలిగిన ఆ ప్రవర్తనను, దేవుని ఆసక్తి కలిగిన ఆ ప్రవర్తనను నిశ్చితత్వం ద్వారా నేర్పించినప్పుడు, పెద్దవాడైనప్పుడు ఆ మార్గాల నుంచి తొలగిపోడు. హల్లెలూయా. ఆ మార్గం నుంచి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన పిల్లల కోసము మన జీవితాల నుంచి వారికి శిక్షణను నేర్పించాలి. వారు వారి కాలంలోనే నిలబడి జీవించే ఆ ధైర్యాన్ని వారికి నేర్పించాలి. వారి భవిష్యత్తులో వారి కాళ్ళ మీద నిలబడి వారు బ్రతికే ఆ ధైర్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితిగతులను వారికి నువ్వు నేర్పించాలి. ఆరవది పక్షిరాజులో ఉన్న లక్షణం ఏంటంటే పక్షిరాజు తన పిల్లలకు శిక్షణ నేర్పుతుంది, ఎలా బ్రతకాలి అని. చివరిగా పక్షిరాజుల
చూసినట్లయితే పక్షిరాజు కొంతకాలము విరామము తీసుకుంటుంది. పక్షిరాజు కొంతకాలము విరామము తీసుకుంటూ ఉంటుంది. పక్షిరాజు మొత్తము 70 సంవత్సరములు అది జీవిస్తూ ఉంటుంది. అయితే ఆ 70 సంవత్సరాలు జీవించాలంటే 40వ ఏట అంటే 40వ సంవత్సరమున అది అడుగు పెట్టినప్పుడు, 40 సంవత్సరాలు అది జీవించినప్పుడు ఆ పరిస్థితులలో, ఆ 40వ ఏట ఒక భయంకరమైన పరిస్థితులలో అది వెళ్ళాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితి అంటే ఆ 40వ ఏట ఆ పక్షిరాజులో ఉన్న బలము కోల్పోతుంది. ఆ పక్షిరాజులో ఉన్న యవనాన్ని కోల్పోతుంది. తాను కలిగిన బలము, బలమైన ఆ గోర్లు, బలమైన రెక్కలు, పొడవాటి ముక్కును, ఆ వృద్ధాభిమందు, ఆ 40వ ఏట ఈ పక్షిరాజు వికారమైపోతుంది. వికారమైపోతుంది. దీని ముందు 2 విషయాలు, ఆ పక్షిరాజు ముందు 2 నిర్ణయాలు ఉంటాయి. ఏంటంటే ఈ 40వ ఏట ఈ మార్పు నొందే సమయంలో 2 నిర్ణయాలు. మార్పు చెందటానికి ఆ బాధను అనుభవించి, ఆ రెక్కను ఓడబెట్టుకొని, ఆ గోళ్ళను వెరగొట్టుకొని, తన ముక్కును వెరగొట్టుకొని, తన శరీరం అంతటా కూడా పాత జీవితం అంటే ఆ వృద్ధాపంలో అవి కలిగిన అన్ని కూడా ఓడిపెట్టుకోవాలి లేదా మరణించటమా. ఈ 2 విషయాలు పక్షిరాజు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఎత్తైన కొండ పైన తన శరీరాన్ని ఆ పండకేసి కొట్టుకుంటూ ఉంది. తన గోడ్ను ఆ యొక్క వృద్ధాపం చేత ఈ గోడ్లు బలహీనమైపోయాయి. కనుక ఈ గోడ్లు ఆ బండకి కొట్టుకుంటూ ఉంది. ఈ బండను ఆ రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాత గోర్లు, ఈ పాత రెక్కలు, ఈ పాత ముక్కు అన్ని విరిగిపోవాలి. అప్పుడే నూతనమైన రెక్కలు, నూతనమైన గోర్లు, నూతనమైన ముక్కు వస్తుంది. అలాగే నూతనమైన ఈ అవయవాలు పొందుకోవాలంటే మొట్టమొదటగా ఈ పాత శరీరంలో ఉన్న ఇవన్నీ కూడా ఏమైపోవాలి, ఊడిపోవాలి. అందుకే ఈ 5 నెలలు పడుతుంది. 5 నెలల పాటు ఆ ప్రత్యేకమైన ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. ఈ 5 నెలల్లో తన శరీరాన్ని హింసించుకుంటుంది, తన శరీరాన్ని బాధించుకుంటూ ఉంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే అవన్నీ ఊడిపోతాయో తర్వాత నూతనమైన రెక్కలు, నూతనమైన గోరులు, నూతనమైన ముక్కు వచ్చినప్పుడు మరలా ఏ విధంగా అయితే యవన కాలంలో ఈ గద్ద, ఈ పక్షిరాజు ఏ విధంగా అయితే ఎగురుకుంటుందో, ఏ విధంగా అయితే రక్తం కలిగి ఉందో, ఏ విధంగా యవనం కలిగి ఉంటుందో, మరలా వేటాడటానికి, మరలా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఈ నూతనమైన బలం పొందుకొని ఆ పక్షిరాజు ఆ 5 నెలల సమయంలో, 5 నెలల విరామంలో ఈ పక్షిరాజు తన శరీరాన్ని బాధించుకొని నూతన బలం పొందుకుంటుంది. అది అందుకే మనం చదివిన వాక్యంలో మనం చూసినట్లయితే, చదవండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువాను ఈ పక్షిరాజు ఈ 5 నెలల సమయంలో తన శరీరాన్ని కొలగొట్టుకుంటూ ఉంది. తన శరీరంలో ఉన్న ఈకలను, ముక్కును, ఆ గోడలను తీసేసుకుంటూ ఉంది. తీసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమని? నూతన రెక్కలు రావటానికి, నూతన బలము పొందుకోవటానికి, నూతన ముక్కు కలిగి జీవించడానికి, నూతనమైన యవనాన్ని కలిగి ఉండటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచేవారు, దేవుని కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే నూతన బలం పొందుతారు. చెప్పని పట్టణ గట్టిగా హల్లెలూయా, నూతన నవయవమాన్ని పొందుకుంటారు, నూతన బలము పొందుకుంటారు. ఎలా పొందుకుంటారంటే ఈ పక్షిరాజు వలె, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు.
సమస్యలకు నడిచేదను ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా? దేవుని కోసము ఎదురు చూసినప్పుడు తగిన కాలమందు నూతన ఫలముతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ పక్షులను మరలా 30 సంవత్సరాలు బ్రతకడానికి ఈ 5 నెలల వ్యవధిలో ఈ 5 నెలల సమయాన్ని అది వేధిస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా నువ్వు 50 ఏళ్ళు కలిగిన ఒక పెద్దవాడికి నువ్వు జీవించవచ్చు. నువ్వు నేను కూడా ఒక 25 ఏళ్ళ యవనుడిగా నువ్వు నేను జీవించవచ్చు. లేదంటే 60 ఏళ్ళు కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో జీవించవచ్చు. ఒక పెద్ద మనిషిగా ఇది నువ్వు నేను జీవించవచ్చు. అయితే గమనించండి, ఈ వయస్సు మన మీద పడినప్పుడు, ఈ వయస్సు ఈ వృద్ధాభిమను మన మీద పడినప్పుడు మనం ఏం చేయాలంటే, కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన బ్రతుకులలో ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది అని చెప్పి మనం ఏం చేయాలంటే మన బ్రతుకులలో సమయాన్ని వేచించాలి. హల్లెలూయా. స్వార్థం కలిగి, గర్వం కలిగి, నేను అన్నదే ఫ్యాషనము, నేను అన్నదే మాటనే జీవన విధానము కాకుండా కొన్ని రోజులు, కొంత సమయాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితాలలో, మన బ్రతుకులలో, మనం జీవించిన ఈ 20 సంవత్సరాల ఈ వ్యవధిలో ఎంత మార్పు చెందాము? 20 సంవత్సరాల క్రితము నా బ్రతుకేంటి? ఇప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించాడు? ఏదైనా పాపములు ఉన్నాయా? ఏదైనా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, గొడవలు, కక్షలు మనం జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఈ కొంత విరామ సమయంలో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనం పరీక్షించుకొని మనలో తప్పులేంటో మనం గ్రహించుకోవాలి. మనలో తప్పులేంటో, మనలో ఉన్న ఆ అల్ప పాప భోగాలేంటి ఒక్కసారి పరీక్షించుకొని ఒక్కసారి దేవుని చెంత చూపించి మనము మార్పు చెందాలి. చెప్పండి కొట్టాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఆ తప్పులేంటో మనం గ్రహించుకొని మనం ఏం చేయాలంటే మార్పు చెంది, ఏ విధంగా అయితే నూతన భావాన్ని దేవుడు ఏ విధంగా ఇవ్వడై ఉన్నాడో మరలా నూతన అభిషేకంతో, నూతన విశ్వాసంతో, నూతన ధైర్యంతో, ధైర్యం కలిగి జీవించే బిడగా, బలం పొందుకున్న క్రైస్తవ బిడగా మనం జీవించాలి. కాబట్టి ఈ 7వ లక్షణము గర్తకున్న లక్షణం ఏంటంటే, తన 40వ ఏట కొంత 5 నెలల సమయాన్ని విరామించుకొని ఏకాంతంగా తన పాత జీవితాన్ని, తన రెక్కలను తిప్పుకుంటూ నూతన రెక్కల కోసం ఎదురు చూస్తూ, నూతనమైన రెక్కలు, నూతనమైన శరీరం వచ్చినప్పుడు మరలా యవ్వనం కలిగి అది జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఇప్పుడు మన జీవితంలో కూడా మన లోటుపాటు మనం తెలుసుకోవాలి. లోటుపాటు తెలుసుకొని సరిదిద్దుకొని ఈ పక్షి రాజుల వలె మనము ధైర్యంతో ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకరోజు ఒక వ్యక్తి అడవి ప్రాంతంలో వెళ్తున్న సమయంలో, అడవిలో కూడా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ ఒక వ్యక్తి ఒక గుడ్డును గ్రహింపు కలిగి ఉంటాడు. ఒక గుడ్డు కింద పడి ఉండటం చూస్తూ ఉంటాడు. ఆ గుడ్డు దేనిదో తెలియదు, ఆ గుడ్డు ఏ పక్షికి చెందిందో తెలియదు. అయితే ఆ గుడ్డు అక్కడ చూసిన ఈ యొక్క వ్యక్తి, సరే నాకు కోళ్ల ఫామ్ ఉంది కదా, నేను కోళ్లు పెంచుకుంటూ ఉన్నాను కదా, సరే ఈ గుడ్డును తీసుకెళ్ళి బతకేద్దాము, ఏ పక్షో ఏంటో తెలుస్తుందని చెప్పి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ దొరికిన ఆ గుడ్డును తీసుకొచ్చి తన యొక్క పెంచుకుంటున్న ఆ కోళ్ల మధ్యలో పొదిగి పొదిగించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కోడి పొదిగింది. పొదిగి ఆ గుడ్డులో నుంచి ఒక ప్రత్యేకమైన పక్షి ఏర్పడింది. ఆ పక్షి ఏర్పడి పెద్దదైపోయింది. ఇప్పుడు ఆ పక్షి ఎలాంటి అవతారం కలిగిందంటే, ఆ పక్షి గద్ద వంటి ఆకారం కలిగింది. ఆ కోళ్ళ మధ్యలో ఆ కోళ్ళ నివసిస్తున్న ఆ కోళ్ళ ఫామ్ లో ఇది ప్రత్యేకంగా ఆకారం కలిగింది. ఎందుకంటే ఆ రోజు ఆ వ్యక్తి ఆ గుడ్డును తీసుకు దొరికిన గుడ్డును తీసుకొచ్చి ఆ పొదిగించినప్పుడు
ఆ బుట్టు దేనికి సంబంధించింది అంటే ఆ బుట్టు గతకు సంబంధించింది అని చెప్పి ఈ వ్యక్తి గ్రహింపు కలిగి ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ బుట్టు పిగిడి గద్దగా మారింది. ఆ గద్ద ఈ పక్షిరాజు ఈ యొక్క కోళ్ళతో సహవాసం చేస్తూ ఉంది, ఈ కోళ్ళతో నివాసం చేస్తూ ఉంది. కోళ్ళు ఏ విధంగా అయితే అరుస్తాయో వాటిని చూసి ఈ గద్ద కూడా అరుస్తూ ఉంటుంది. కోళ్ళు ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నాయో ఆ కోళ్ళను చూసి నడుస్తూ ఉంది. ఈ విధంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంది. ఆ గద్ద పక్షిరాజు తన ఏంటో తనకు తెలియదు. అయితే ఒక రోజున ఆకాశం పైన పక్షి ఒక పక్షిరాజు ఎగురుకుంటూ పోతూ ఉంటుంది. ఎగురుకుంటూ పోతున్న ఆ పక్షిరాజును చూసి ఈ కింద ఉన్న ఈ పక్షి ఈ గద్ద ఉంది ఎవరితో పక్కన ఉన్న కోళ్ళతో పక్కన ఉన్న నివసిస్తున్న ఆ కోళ్ళతో ఈ మాట ఉంటుంది. ఏమనంటే ఆ పక్షి దాని పేరేం పేరు? ఆ పక్షి చాలా బాగుంది కదా, చాలా ఆకాశం పైన ఎగురుతుంది కదా, నాకు ఆశ ఉన్నాయి ఎగరడానికి అని తన పక్కన ఉన్న కోడికి చెప్తూ ఉంటుంది. ఆ కోడి ఆకాశం వైపు చూసి ఈ గతను చెప్పి దేవుడే అయ్యా మనము కోళ్ళము, మనం ఎవరము? కోడి. మనం కోడి జాతి, మన కోళ్ళము, మనం కేవలం ఆకాశంలో ఎగరలేము, మన నేల మీద పాక్కుంటూ ఆ పురుగులు ఈ పురుగులు ఆ పెంట ఈ పెంట అవి తింటూ ఆ గింజలు ఈ గింజలు ఆ చెట్ల ఈ పుట్లలో ఆ దిబ్బలలో ఈ దిబ్బలలో తిరుగుతూ బ్రతికేదే మన జీవితం. ఆ ఆకాశంలో ఉన్న పక్షి పేరు ఏంటో తెలుసా? పక్షిరాజు. అది చాలా ప్రత్యేకమైన బలమైన పక్షి, అలా మనం ఎగరలేమని చెప్పి ఈ కోడి ఈ గద్దను చెప్పింది. వాస్తవాన్ని మనం చూసినట్లయితే ఇది కోడి కాదు, గద్ద. అయితే కోడితో ఆ కోడితో సహవాసం చేసి అక్కడ జీవిస్తూ బ్రతికి పెద్దది కాబట్టి ఇది ఎవరు అనుకుంటుందంటే నేను కోడినే కదా అనుకుంటుంది. హరణిగా ఒక రోజున ఆ విధంగా రోజు ఆకాశం వైపు చూడటము ఎక్కడైనా ఆశ కలిగింది. మనసులో ఏమొచ్చింది? నేను ఆ ఆకాశ ఆ పక్షి వల్ల ఎగరాలనుకుంటుంది. అయితే నేను కోడి కదా ఎట్టే గుర్తానని అనుకుంటూ ఒక రోజున ఆ విధంగా రోజులన్నీ గడిపింది. అది పక్షి రాజు అని తనకు తెలియకుండానే ఈ కోళ్ళు చెప్పింది కదా కోడి ఏమని, మనం ఎగరలేమని చెప్పి ఆ విధంగా మనం ఎగరలేమని చెప్పి ఎన్నడూ కూడా ఈ గత ప్రయత్నం చేయలేదు, ఎన్నడూ కూడా ఆకాశం ఎగరాలని ప్రయత్నం చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అది చనిపోయింది. దయచేసి గమనించండి, వాస్తవానికి అయితే అది గద్ద, గద్దకు కలిగిన ఫలము దానికి ఉంది. అయితే ఈ కోడలో జీవిస్తుంది కాబట్టి ఈ కోడ ఫలంలో అది పిగిలింది కాబట్టి ఈ కోడలో నివసించింది కాబట్టి తన శక్తి ఏంటో తను గ్రహించకుండా తన ఫలం ఏంటో తను గ్రహించకుండా మరణమైపోయింది. హల్లి ప్రేమల మాదిన నువ్వు దేవుని బిడ్డవు, నీలో పాము ఎంతుందో నీకు తెలియకపోవచ్చు, నీలో పాము ఎంతుందో నీలో శక్తి ఎంతుందో నీలో దేవుని అభిషేకము ఎంతుందో నువ్వు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవు ప్రస్తుతము కాలపు శ్రమలను చూసి ఈ ఇరుగుడు ఇబ్బందులు కష్టం నష్టాలను చూసి భయపడి భీతి చెంది దేవుని శక్తి కలిగిన నీవు ఆ శక్తిని ఆశ్రయించకుండా జీవిస్తున్నావేమో. ఆ గద్ద కోరుకొని మరణానికి మరణించింది, తన శక్తి తెలియకుండా మరణించింది. కనుక ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడ్డలు, దేవుని అభిషేకము కలిగిన నీవు ఆ శక్తి ఏంటో గ్రహించి ఈరోజు దేవుని వైపు చూస్తూ ఆయన కృప కోసము ఆయన ఆనందం కోసం ఎదురు చూస్తూ జీవించి దేవుని సేవకై దేవునికి పిలుపుకు తగిన జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. ఈరోజు మన శక్తి ఏంటో గ్రహించి ఈ పక్షిరాజులో ఉన్న 7 లక్షణాలు మనం గ్రహింపు కలిగి నేర్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన 2వ వ్యాకరణ సమయంలో ఎత్తబడే వారిగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. శాలోం. హల్లెలూయా.